తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో సోమవారం వైజాగ్ జిల్లా ఏజెన్సీ నుండి రవాణా చేస్తున్న 24 కిలోల గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కిర్లంపూడిలో జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాథం వివరాలు తెలిపారు. మన డీజీ గారు సార్ కాల్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల సార్ ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ ఏదైతే గంజాయంతో అక్రమ రవాణా ప్రత్యేకంగా అరికట్టాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. దీనివల్ల యువత పాడైపోతున్నారు, చెడుద్రోవ పడతారు, కొన్ని ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. దీని ప్రకారంగా ఎందుకంటే లబ్దిదారులు ఎవరవుతున్నారో వాడికి ఈజీఆర్ అక్కడే పండించే దాన్ని తీసుకొచ్చి 3000 5000 అంటే ఆకర్షణ బట్టి 10000 కూడా అదే ప్యాకెట్ అమ్ముతున్నారు. అక్కడ ఇటు 1500 పడుతున్నారు. దాని మీద దీని మీద ఉక్కుపాదం మోపాల ఉద్దేశంతో మన ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజీలు ఎక్కడ ఉన్నాయో ఆ సరౌండింగ్స్ పాత ఈ సాధువులు చిన్న చిన్న కాలేజీస్ ఉన్నాయి కదా, పాత అలవాట్లు ఎవరైతే గంజాయి ఉందో ఆ చిన్న చిన్నవి కూడా ఎట్టి పరిస్థితి కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో ఈ ఆపరేషన్ మేము ఒక 4 రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం. కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం చేస్తే ఈ రోజున అది వర్కౌట్ అయింది. కనబడే భద్రాల కృష్ణ కిల్లంపూడి కోరుకొండ సత్యనారాయణ కొయ్యూరు మండలం విశాఖ డిస్టిక్ సింగవరం విలేజ్ ఇద్దరు కూడా ఎవరైతే కోరుకొండ సత్యనారాయణ ఉన్నాడు అతను ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి మొత్తం ఒక 20 కేజీలు 20 కేజీలు అట్లా వేరే వేరే విలేజ్ లో సప్లై చేస్తూ ఉంటాడండి అంటే ఆ ఏరియాలో. అదే భాగంగా మద్దాల కృష్ణ కీర్తనకి గత 6 నెలల నుంచి కూడా పరిచయం ఉంది. అప్పుడప్పుడు తెచ్చి ఇస్తా ఉంటే ఈ కృష్ణ రిటైల్ ఏం చేస్తాడు 100 కేజీలు 200 కేజీలు అమ్మటం తనకు కూడా ఒక 20 సంవత్సరాల చూడ గంజాయి తాగి అలవాటు ఉండటం వల్ల దీనికి బాగా ఎడిక్ట్ అయ్యి అతన్ని ఈరోజు 24 కేజీలు తెమ్మని అతను బేరసారాలు తీసుకున్నాడు. దాని ప్రకారంగానే ఈరోజు మధ్యాహ్నం మాకు తెలుగు ఇన్ఫర్మేషన్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మధ్యాహ్నం 1 గంటకల్లా వీళ్ళిద్దరిని వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాటర్ ట్యాంక్ దగ్గర వీళ్ళిద్దరూ పిచ్చిపుచ్చుకునే టైంలో ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చే ఇంకా వాళ్ళ కన్విషన్ ప్రకారంగా మన తహసీల్దార్ గారు వీళ్ళిద్దరే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, చేసి కన్విషన్ దాని మీద ఎఫ్ఐఆర్ చేశాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్